ఏపీలు లాక్ డౌన్ లేదు కానీ ఆర్టీసీకి మాత్రం నష్టాలు ప్రారంభమైపోయాయి. అదేంటి లాక్ డౌన్ లేకపోతే నష్టాలు ఎందుకు వస్తున్నాయని ఆశ్చర్యంగా ఉంది కదా. ఏపీలో లాక్ డౌన్ లేకపోవచ్చు కానీ పక్క రాష్ట్రమైన కర్ణాటకలో లాక్ డౌన్ పడడంతో అంతర్ రాష్ట్రాల మధ్య సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు రాకపోవడం, ఉన్న బస్సుల్లో సగం మేరకు మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తూ ఉండడంతో ఒక అనంతపురం జిల్లాలోనే రోజుకు 35 లక్షల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. లాక్ డౌన్ వలన కోలుకోలేని దెబ్బ పడింది ఆర్టీసీ మీదనే. దాదాపు 4-5 నెలలు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోవడంతో ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. అన్లాక్ అయినా చాలా రోజులకు గాని ఆర్టీసీ వ్యవస్థ గాడిన పడలేదు. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటున్న తరుణంలో మరోసారి లాక్ డౌన్ లేకుండానే నష్టాలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీ బస్సులు కూడా కర్ణాటకలోకి వెళ్లకుండా ఆపేశారు. ఇందులో ప్రధానంగా కర్ణాటక నుంచి ఆర్టీసీ బస్సులు నడిచేది అనంతపురం జిల్లా నుంచే కావడంతో అనంతపురం జిల్లా ఆర్టీసీ డిపోకు భారీ ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సర్వీసులు తిప్పుతున్నాము కర్ణాటకకి. అనంతపూర్ జిల్లా మా అనంతపూర్ రీజియన్ నుంచి మనం 150 సర్వీసులు తిప్పుతున్నాం కర్ణాటకకి. దాంట్లో బెంగళూరు 68, బళ్ళారి 48, పావగడ 14, మిగతావి 24, టోటల్గా 150 విడ్రా చేసాము. 150 నిన్న రాత్రి 9 గంటలకంతా అన్నీ విడ్రా చేసాము. ఈరోజు నుంచి ఒక్క సర్వీస్ కూడా తిప్పట్లేదు. అది లాక్డౌన్ అయ్యేంతవరకు తిప్పడం, కర్ణాటక లాక్డౌన్ కంప్లీట్ అయ్యేంతవరకు తిప్పము. ఇకలాగే అనంతపురం జిల్లా నుంచి ప్రధానంగా 150 ఆర్టీసీ సర్వీసులు ప్రతిరోజు నడుస్తుంటాయి. ఇందులో ప్రధానంగా కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకు 68 బస్సులు, బళ్ళారికి 48 బస్సులు, పావగడకు 14, ఇక మిగిలిన ప్రాంతాలకు 24 బస్సులు నడుస్తుండేవి. అయితే కర్ణాటకలో 27 నుంచి లాక్డౌన్ ప్రకటించడంతో మొత్తం 150 సర్వీసులు నిలిచిపోయాయి. ఏపీ అధికారులు గత రాత్రి నుంచి సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇవి కాకుండా ఇతర సర్వీసులు 23% తగ్గించారు. దీంతో కర్ణాటకతో పాటు ఏపీ సర్వీసులు తగ్గింపు కారణంగా రోజుకు 35 లక్షల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మొదట లాక్డౌన్ నష్టాన్నే ఇంకా పూడ్చుకోలేదు, ఇప్పుడు ఇంకో లాక్డౌన్ ప్రభావం మొదలు కావడంతో ఆర్టీసీలో ఒకంత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ప్రభావం ఇక్కడితో ఆగిపోతుందా లేక ఇంకా దూరం పోతుందా అన్నది అర్థం కాని పరిస్థితి.